అమ్మా ఎండమూరు రమణ అండి. మా అమ్మగారిది మొలగపూడి, అత్తవారిది వెన్నలపాలెం. నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను. నేను విజయవాడ నుంచి వచ్చాను. మరి ఏంటంటే, మరి నేను చెప్తాను, మరి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అలాగే మరి మీ విజయవాడ దొరకదరలి, మరి నా మీన వాళ్ళది. మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి, తెలుసా నేను ఎవరో తెలుసా? నేను ఎవరో తెలుసా? సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. నీ అన్న నువ్వు వచ్చారే దర్శనానికి, వచ్చారా పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి, నోటొక్క మెట్టి వెక్కి రాలేదా? మర్చిపోయావా? అది ఒకసారి నాకు మాట్లాడి అవకాశం ఇయ్యి. వెన్నలపాలెం పాట మీద జరిగింది, నేను చెప్తాను. మరి రచ్చబండలో రమ్మన్నారు కదా, అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా, చెప్పుకుంటాను కదా అర్థం అవుతుంది. నేను చెప్తాను, నువ్వు ఆలోకించు. అదన్నమాట, నీకు ఆడబిడ్డ ఉంది, నాకు ఆడబిడ్డ ఉంది, ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ ఉంది. కానీ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎంతమంది నాయకులు ఉన్నారే, ఎవరన్నా సాయం వచ్చారా? వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మొగోళ్ళు లేరని ఎవరన్నా కూడా వాళ్ళకి సాయం రాలేదే? వాళ్ళు పగవాలే వెళ్ళి. నాకు అర్థం కాలేదు తల్లి, నీ సమస్య ఏమిటి? నేను చెప్తాను, నాకు నీకు అర్థమవుతుంది. అర్థం అయ్యే వాళ్ళకి అర్థం అవుతున్నప్పుడు వాళ్ళకి చెప్తారు, అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతాం మీకు చెప్తారు. ఒకసారి ఒకే ఒక్కసారి ఒకే ఒకసారి ఒకే ఒకసారి సమస్య ఏంటమ్మా? సమస్య చెప్పాలి కదా అమ్మా. నీ శోధించడానికి అందరికి టైం లేదు కదా. ఒకే ఒక్క మాట నన్ను అర్థం చేసుకోండి. మా పాపకి వాళ్ళ పాప కోసం ప్రేమించింది వాళ్ళ అమ్మగారి నర్సీపట్నం గ్రామంలో ఇచ్చారు. ఆ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు, అందులో చిన్న అమ్మాయిని తెలీదు. మీ అమ్మ వాళ్ళ అమ్మగారేలండి, వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ. మీ అక్కల మ్యారేజ్ గురించి ఏదో చెప్తుందమ్మా, అంతేనా? ఓకేలే, అర్థమైందమ్మా, అమ్మగారు అర్థమైంది. అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి, ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మా, మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. వినండి వినండి, ఓకే అమ్మా అర్థమైంది. ఒకసారి అమ్మా నీ బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు, ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి. ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా మాట్లాడే ఏమైనా పరిష్కారాలు చూడండి. లోకల్ వాళ్ళు మాట్లాడతారు మన వాళ్ళు. నువ్వు లోకలేనా? లోకలా తల్లి నువ్వు? ఈమెను తీసుకెళ్లి మాట్లాడు, ఈమె బిడ్డకి ఏదో మ్యారేజ్ ప్రాబ్లం అంట, ఆమె మాట్లాడుతుందిలేమో.